నారాయణకేర్ నియోజకవర్గంలో ఎస్సీ ఉద్యోగం సాధించిన 12 మంది అభ్యర్థులను పిలిచి వారికి విందు భోజనం ఏర్పాటు చేసి సత్కరించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. అనంతరం సమావేశంలో ఎస్సీ అభ్యర్థులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జోనల్ వ్యవస్థ తమకు ఎంతగానో ఉపయోగపడిందని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్ కూడా ఎంతగానో ఉపయోగపడిందని, స్థానిక ఎమ్మెల్యే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని నోటిఫికేషన్ పడ్డ 2 సార్లు ట్రైనింగ్ సెంటర్లు భోజన సదుపాయంతో ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. ఇలాంటి సహకారం ఉంటే మునుముందు ఇంకా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో తమ ప్రాంతం నుంచి 100 మందికి పైగా ఉద్యోగాలు సాధిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ ప్రాంతంలో డైరెక్ట్ ఎస్ఐలుగా సాధించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారని, కానీ నేడు తెలంగాణ ప్రభుత్వంలో విద్యా విధానంపై చేస్తున్న మార్పులు జోనల్ వ్యవస్థ ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించగలిగారన్నారు. చిన్న వయసులో మంచి లక్ష్యంతో కష్టపడి వారు ఈ స్థాయికి చేరుకోవడం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. యువత ఈ విధంగా జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొని ముందుకు సాగిన వారిని ఆదర్శంగా తీసుకుని మరింత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ విజయ్, బుజ్జి, కేడ్ మండల జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయ్, రవీందర్ నాయక్, నాగిల్గిద్ద వైస్ ఎంపీపీ పండరి యాదవ్, మున్సిపల్ చైర్మన్ రుబీనా నజీబ్, మండల ఎంపీపీ తనయులు కర్రా రమేష్ చౌహాన్, నాగిల్గిద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పండరి, సర్పంచ్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అవసరం పడితే ఇంకా వేరే ఉద్యోగాల్లో కూడా మనమే నమ్మకం ఉంటామని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. దానికి మీరే పునాది విషయం, మీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే నేను దీన్ని హైలైట్ చేయడం వల్ల ఒక విధంగా మీ కృషిని నేను అభినందించను మిమ్మల్ని మరి సన్మానించడము, అభినందించడము. నేను ఈ కార్యక్రమం చేయడం మూలంగా, ఈ సోషల్ మీడియా చేయడం మూలంగా ఇంకెంతో మందికి ఇది స్ఫూర్తి కలగాలి. మేము కూడా జరుగుతుంది, జైతం తెలియాలి. మాకు కూడా ఇలాంటి సన్మానాలు జరగాలని అలా ఆశ ఉండాలి. నలుగురు మేము కూడా గొప్పగా చెప్పుకొని తిరగచ్చు అనే ఆశ ఉండాలి. కాబట్టి దాని కొరకే నాకేం పెద్ద ఖర్చు అనేది లేదు, ఈ ఖర్చు పెట్టడానికి వెళ్ళలేదు. మీరు కూడా ఏం ఆశపడాలి, ఒక అభిమాన్ ఎమ్మెల్యే గారు మెడిసిన్ గారు అని నా ఆశయం మాత్రం అది. నా ఆశయం ఏంటంటే ఇంతమంది ఎస్ఐలో నారాయణకేట్ లైన్ మేము కూడా చదువుకుంటే మేము ఏదో ఎస్ఐ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏదైనా ఉన్నాం. మన నారాయణకేట్ ఇంకో విధంగా ఈ ఎస్సీస్ కూడా కొత్తగా మన ముఖ్యమంత్రి గారు పెట్టిన 10% రిజర్వేషన్ దాంట్లో కూడా ఇలా అవకాశాలు వస్తాయి. నారాయణకేట్లో మెడిసిన్లో కూడా మన నారాయణకేట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్, అమరావ్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా బాగా పెరిగిపోయింది. ఎంతోమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎంతోమందికి సీట్లు దొరకడానికి, పేద వాళ్ళకి సీట్లు దొరకడానికి కూడా అవకాశాలు బాగుంటున్నాయి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటాం. మరి దీన్ని చూసి అందరూ ముందుకు నడుస్తారని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. నాకు ఈరోజు ఎంతో గర్వకారణం ఉంది. నేను మీ ద్వారా నాకు నారాయణగఢ్ మీదంతా ప్రతిష్ట తీసుకొని వచ్చిన ఎంతో గర్వకారణం ఉంది. మీ అందరినీ సన్మానించి అవకాశం నాకు కల్పించాలి, సన్మానిస్తాను. మీరు కూడా